ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः सो तत् अंटे आत्मतत्वमु తత్ అంటే ఆత్మ అనకూడదు, తత్ నపుంసకలింగం ఆత్మాపుల్లింగం, కాబట్టి ఆత్మతత్వము అంటే అక్కడికి సరిపడుతుంది. దట్ రియాలిటీ ఆ ఆత్మతత్వము. ఓకే, సో ఆత్మతత్వము ఎక్కడ ఉన్నది? అస్య సర్వస్య అంతః. వీడి ప్రతివాడికి ప్రతి ప్రాణికి లోపలనే ఉగలదు. అస్య సర్వస్య అంతః తదు సర్వస్యాస్య బాహ్యతః. కేవలం లోపల మాత్రమే ఉందనుకోకూడదు, బయట కూడా ఉన్నది. భక్తులు అనుకుంటారు దేవుడు బయట ఉన్నాడు అనుకుంటారు, యోగులు అనుకుంటారు దేవుడు లోపల ఉన్నాడు అనుకుంటారు. నిజంగా, ఎందుకంటే వాళ్ళు యోగులు ఎప్పుడు అలా కళ్ళు మూసుకుని లోపల దేవుడిని చూసే ప్రయత్నం చేస్తారు. భక్తులు ఎప్పుడు కళ్ళు తెరిచి పైకో ఇటో అటో చూస్తూ ఉంటారు. వేదాంతులు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అనేది వేదాంతుల యొక్క విశిష్టమైన క్వాలిటీ. సో నా కేవలం దూరే అంతికే చ, అది అక్కడి నుంచి చూడాలి మనం. నా కేవలం దూరే అంతికే చ, కేవలము పరమాత్మ దూరంలో మాత్రమే ఉన్నాడు అని అనుకోరాదు, అంతికమునందు కూడా గలడు. ఓకే, తదంతః అభ్యంతరే అస్య సర్వస్య య ఆత్మా సర్వాంతరః ఇతి శ్రుతే అస్య సర్వస్య జగతః నామ రూప క్రియాత్మకస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అది అస్య సర్వస్య జగతః నామ రూప క్రియాత్మ ఆత్మకస్య అంతః అని, అంతః అని పెట్టుకుంటే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ సకల జగత్తునకు లోపల, లోపల అంటే ఉపాదానమై ఉన్నది. ఈ ఆభరణ ప్రపంచానికి అంతకీ లోపల బంగారమే గలదు అన్నట్లు. ఓకే, ఆ లోపల అంటే అర్థం అది ఉపాదానం. అయితే బయట కూడా అదియే గలదు. బయట ఉండడం ఏమిటి అంటే చెప్తున్నారు ఆయన, తదు సర్వస్యాస్య బాహ్యతః. మరియు తద్ సర్వస్య అస్య బాహ్యతః, ఈ సర్వ జగత్తునకు, ఈ సర్వమునకు. ఈ సర్వమునకు అంటే నామరూపక్రియాత్మకస్య జగతః. సర్వమంటే అది నామరూపక్రియా రూపమైన జగత్తు. జగత్ అంటే ఏముందండి? నామములు. సో మెనీ వర్డ్స్ అండ్ సో మెనీ ఫార్మ్స్ అండ్ దేర్ మూవ్మెంట్, అదే జగత్తు. ఇప్పుడు మీరు ఏదైనా జలాశయానికి వెళ్ళారనుకోండి, జలాశయం నిర్మలంగా ఉందనుకోండి, నామములు లేవు, రూపములు లేవు, క్రియలు లేవు. ఈ లోపల ఏదైనా తుఫానుగాలు వచ్చి జలాశయం కలిచి వేసినట్లు అయిపోయింది అనుకోండి, అప్పుడేముంటాయి? పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి, చిన్న తరంగాలు ఉంటాయి, బ్రేకర్స్ ఉంటాయి, భగ్నోర్మి అంటారు సంస్కృతంలో, బ్రేకర్స్ అలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సర్ఫ్ ఉంటుంది, నురుగు, బుడగలు ఉంటాయి, సుడులు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. గాలి వేసినప్పుడు ఇవన్నీ ఇవన్నీ కదులుతూ ఉంటాయి. కదిలీదానికి ఈ పేర్లు. మీరు కెరటము అన్నారంటే కదిలీదానికి కెరటం, కదలిక నుంచి కెరటము ఉద్బుద్ధం పుడుతుంది. కదలిక లేకపోతే కెరటం ఉండదు. కాబట్టి కెరటము అనే పేరు, ఆ రూపము కదలిక. బుడగంటే ఒక కదలిక నుంచి బుడగ వస్తుంది, ఒక కదలిక నుంచి నురగ వస్తుంది. కాబట్టి పేరు, రూపము,
చలనము మూడు కలిసి ఉంటాయి, అదే జగత్తు. మీరు ఆ ఈ నామరూపక్రియలను తీసి పక్కన పెట్టారనుకోండి, ఏం మిగులుతుంది? నీరు మిగులుతుంది. సినిమాలో నామరూపక్రియ మూడు తీసి పక్కన పెడితే ఏం మిగులుతుంది? ప్రకాశమే ఉంటుంది, ప్రకాశించే తెర ఉంటుంది, ఇంకేముండదు. ప్రకాశించే తెర అనాలి, తెర అనకూడదు, తెర అంటే జడమైపోతుంది. ప్రకాశించే తెర, తెర సత్తు, ప్రకాశము చిత్తు అన్నమాట. అలాగే ఈ జగత్తులో నామరూపాలను తీసేస్తే ఏముంటుంది? సచ్చిద్ ఆత్మే ఉంటుంది, ఇంకేముండదు. నిన్న వాళ్ళు విద్యార్థులు నన్ను ఎస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే అని దక్షిణామూర్తి స్తోత్రం. ఈ అసత్కల్పములైన అంటే మిథ్యారూపములైనటువంటి ఈ పదార్థములు, జగత్తులో ఉండే పదార్థములన్నింటికీ మూలమునందు సచ్చిదాత్మయే గలదు అని ఆ శ్లోకం దాన్ని చెప్పమన్నారు. అంటే నేను అన్నాను 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాం, కానీ 25 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇప్పుడు చెప్పడానికి టైం అయిపోయింది. ఒక భిక్షకి సరిపడద్దు ఇది, ఇంకో భిక్షకి, ఒక భిక్షకి అయిపోయింది. అప్పుడే లాస్ట్లో అడిగారు ఈ ప్రశ్న, 12:25కి అడిగి ప్రశ్న కాదు ఇది, 11కి అడగాలి దీన్ని, ఇంకో భిక్ష పెట్టుకుని అప్పుడు ఈ ప్రశ్న చెప్తాను అని చెప్పారు. సో కాబట్టి జగత్తు జగత్తు అని మీరు అనుకుంటారు తప్ప అక్కడ నామము రూపము క్రియ తప్ప ఇంకేది లేదు. కాదు మేము చూస్తున్నాము, మీరు చూసేది బయట ఉన్న జగత్తును మీరు ఎన్నడూ చూడరు. మీరు చూసేది మీ కళ్ళల్లో వచ్చిన ఆప్టికల్ సెన్సేషన్స్ని మాత్రమే చూస్తారు మీరు. యు పెర్సీవ్ యువర్ సెన్సేషన్స్. మేము వింటున్నాము, యు పెర్సీవ్ యువర్ ఆడిటరీ సెన్సేషన్స్. మేము వాసన చూస్తున్నాము, యు ఆర్ పెర్సీవింగ్ యువర్ ఆలిఫాక్టరీ సెన్సేషన్స్. అంచేతనే ముక్కు బ్లాక్ అయిందనుకోండి, ఇంకా వాసన ఏం చూస్తారు? కాబట్టి యు ఆర్ పెర్సీవింగ్ యువర్ సెన్సేషన్స్. కాదు టచ్ చేస్తున్నాము, నో, యు ఆర్ పెర్సీవింగ్ యువర్ సెన్స్ ఆఫ్ టచ్. యు ఆర్ పెర్సీవింగ్ యువర్ సెన్సేషన్స్ ఎలోన్. సెన్సేషన్స్ తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఈ సెన్సేషన్స్ యొక్క సమాహారమునకే జగత్తు అని పేరు. ఆ జగత్తు ఎలా ఉంటుంది? నామములు రూపములు క్రియల రూపంగా ఉంటుంది. ఆ జగత్తు యొక్క లోపల ఉన్నది ఆత్మతత్వమే, దాని బయట ఉన్నది కూడా ఆత్మతత్వమే. నెక్లెస్కి లోపల బంగారమే ఉంది, బయట బంగారమే ఉన్నది. అలాగా నెక్లెస్ అనండి, లేకపోతే ఆభరణ ప్రపంచమునకు లోపల ఉన్నది బంగారమే, బయట ఉన్నది బంగారమే. తదు సర్వస్యాస్య బాహ్యత, ఎందుకంటే వ్యాపకత్వాత్ ఆకాశవత్. ఆకాశము వలే వ్యాపకము గనుక ఆత్మచైతన్యము ఆకాశము వలే వ్యాపకము, అది గ్రహించాలి, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ అన్నారనుకోండి, ఇక్కడ అన్నప్పుడు అది ఆకాశమునందే ఉంటుంది, అక్కడ అన్నప్పుడు అది ఆకాశమునందే ఉంటుంది. ఇక్కడ ఆకాశంలో ఉండి అక్కడ ఆకాశంలో లేకపోతే అప్పుడు ఆకాశం వ్యాపకము అని అనరు. ఇక్కడ అక్కడ రెండు కూడా ఆకాశమునందు ఉన్నాయి, కాబట్టి అది వ్యాపకము. వ్యోమవత్ అంటూ ఉంటాయి, ఆకాశము వ్యాపకము. ఏమండి, అయితే మరి చైతన్యం వ్యాపకం ఎలా అయింది అంటే ఇక్కడ అన్నప్పుడు అది ఇక్కడ అన్నది జ్ఞానం, అది ఇక్కడ అన్నది జ్ఞానం కాదు, జ్ఞానం పరిచ్ఛిన్నమైన ఆకాశము యొక్క జ్ఞానానికి ఇక్కడ అని పేరు. ఇక్కడ యొక్క జ్ఞానమునకే ఇక్కడ అని పేరు. ఘట జ్ఞానానికే ఘటము అని పేరు. ఘట జ్ఞానమును విడిచి ఘటము ఉండదు. ఇక్కడ ఘట జ్ఞానమే ఘట రూపంగా మీకు భాషిస్తుంది. ఇక్కడ అనేది తెలుస్తూ ఉంటుంది, తెలియాలంటారా అక్కర్లేదా, తెలుస్తూ ఉంటుంది. అక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అక్కడ అనే దేశభేదాన్ని, ఈ రెండు దేశభేదములను వ్యాపించి ఉన్న ఆకాశాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేది చైతన్యము. కాబట్టి ఇక్కడ అక్కడ అనే దేశభేదములను వ్యాపించి ఆకాశము ఉంటే ఆ ఆకాశమును కూడా వ్యాపించి చైతన్యము గలదు కదా. కాబట్టి తెలియాలి,
తెలిస్తేనే ఉంది, తెలిస్తేనే ఉంది. దీనికి ఒక లాటిన్ లాటిన్ భాషలో ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు, ఎస్సే ఇస్ట్ పెర్సిపి. ఈ ఫిలాసఫర్ పేరు బిషప్ బెర్క్లీ అనే ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడంటే ఎస్సే ఈఎస్ఎస్ఈ ఎస్సే ఇస్ట్ ఐఎస్టి ఇస్ట్ పెర్సిపి అని. ఓకే, పిఈఆర్సిఐ పిఐఈ అంటే ఎస్సే ఈజ్ మీన్స్ పెర్సీవ్డ్. సో ఎ థింగ్ ఈజ్ మీన్స్ ఇట్ ఈజ్ పెర్సీవ్డ్. ఇప్పుడు సుత్తి వేలు మీద తగిలి, వీడు సుత్తితో కొడుతున్నాడు, వేలు మీద తగిలింది. సుత్తి సుత్తి ఉంది అంటే సుత్తి తెలిసినప్పుడు సుత్తి ఉన్నది, వేలు తెలిసినప్పుడు వేలు ఉన్నది, దెబ్బ తెలిసినప్పుడు దెబ్బ ఉన్నది. తెలియాలండి, తెలియకపోతే ఇంకేముంది? ఆ తెలియడమే ఆ తెలివి. తెలివి ఉంటే తెలుస్తుంది. బంగారం ఉంటే ఆభరణం, బంగారంలో అయితే ఆభరణం ఉంది. అలాగే తెలివి ఉంటే తెలుస్తుంది. ఆ తెలివికే ఆత్మ అంటే. ఓకే, కాబట్టి మీకు తెలిసే సర్వమును ఆత్మ, ఆ తెలివి వ్యాపించి ఉంటుంది. కాబట్టి దానికి ఆకాశంతో పోలిక పెడతారు. ఇంకేం పోలిక పెడతారు? ఇప్పుడు దేశములు పరిచ్ఛిన్నంగా ఉంటాయి. ఇక్కడ అంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది, అక్కడ పరిచ్ఛిన్నంగా ఉంటుంది. కానీ దేశము యొక్క పరిచ్ఛేదము ఆకాశానికి ఉండదు, ఆకాశం అపరిచ్ఛిన్నమే. అదేవిధంగా దేశములు ఆకాశము, ఆకాశమును దేశములను కూడా వ్యాపించి ఉండేది ఆకాశకాభి బాప్హై అంటారు. దేశములను వ్యాపించి ఆకాశం ఉంటే ఆకాశమును కూడా వ్యాపించి ఆత్మతత్వం ఉంటుంది, ఆకాశక బాప్. ఎందుకంటే ఉపనిషత్తులు అలా చెప్పారు, తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. దీన్ని సరిగ్గా చెప్పరు, స్వరం ఆకాశ సంభూత అని చెప్పాలి. భూ స్వరితో ఉంటుంది, ఆ సం దగ్గర ఎక్కడ ఇంకా ఉదాత్తాలు తప్ప ఇంకేం చెప్పకూడదు. సరే, మొత్తానికి భూ అని ఒత్తి పలికితేనే సంతోషిస్తూ ఉంటాను నేను, దానికి ఏం పర్వాలేదు. సో ఆకాశ సంభూత, ఆకాశము ఉదయించినది. సో దేని నుంచి? ఆ ఆత్మతత్వం నుంచి ఆకాశం ఉంటుంది. అంటే మీరు నిద్రలో ఆకాశం ఉందా? లేదు. మీరు నిద్ర లేవాలి, మీకు తెలివి రావాలి, తెలివి వచ్చాక ఆకాశం, తెలివి వచ్చాక స్పేస్, ఐఆమ్ హియర్ ఇన్ ది బెడ్రూమ్. తెలివి రావాలి దాన్ని. కాబట్టి ఆకాశమును కూడా వ్యాపించి ఆత్మతత్వం, ఆ తెలివి ఉంటుంది. సో అయితే పోలికే వ్యాపించి ఉండుట అనే దాంట్లో ఆత్మతత్వానికి ఏదైనా పోలిక చెప్పండి అంటే ఏం పోలిక చెప్తారు? ఆకాశాన్నే పోలిక చెప్తారు. ఆకాశకాభి బాప్హే అయినా కూడా పోలిక చెప్పాల్సి వస్తే ఆకాశాన్నే చెప్తారు, ఇంకా వేరే పోలికలు ఏం లేవు. సో ఆకాశవత్ వ్యాపకత్వాత్ ఆకాశవత్. అదే నిరతిశయ సూక్ష్మత్వాత్ అంతః. అదే ఇప్పుడు ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మము. సూక్ష్మము అంటే సటిల్. ఇప్పుడు కూడా సూక్ష్మము స్థూలము, ఆ తేడా తెలుసుకోవాలి. స్థూలము అంటే ఇంద్రియ గోచరం అవుతుంది, కంటికి కనపడుతుంది, చెవులతో వినొచ్చు, అవి స్థూలములు. సూక్ష్మము ఇంద్రియ గోచరము కాదు, అది ఇంద్రియాలకు కనపడదు. సూక్ష్మానికి స్థూలానికి, స్థూలము కార్యమవుతుంది, సూక్ష్మము కారణమవుతుంది. స్థూలము వ్యాప్యము అవుతుంది, వ్యాప్యము వ్యాపించబడేది అంటే పరిచ్ఛిన్నంగా లిమిటెడ్గా ఉంటుంది. సూక్ష్మము వ్యాపకమవుతుంది. ఇప్పుడు దేశము స్థూలము, ఇక్కడ అక్కడ స్థూలము. కానీ దేశమును వ్యాపించి ఉండే ఆకాశము దేశము కంటే సూక్ష్మము. అంచేతనే మీకు ఆకాశం ఇంద్రియగోచరం కాదు,
ఆకాశం ఇంద్రియ గోచరం కాదు, ఆకాశం సాక్షిభాష్యం అని ఆకాశం మీద రెండు అభిప్రాయాలు. తార్కికులు ఏమన్నారంటే ఆకాశము అనుమానగమ్యము అన్నారు. అనుమాన ఇన్ఫరెన్స్తో తెలుస్తుంది అంటే మీకు గోడ కనపడుతూ ఉంటుంది, ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను ఇది కనపడుతూ ఉంటుంది, అక్కడ గోడ కనపడుతూ ఉంటుంది, మధ్యలో ఇంకేం కనపడటం లేదు కాబట్టి ఆకాశం ఉండి ఉంటుంది. లేకపోతే ప్రకాశం కనపడుతూ ఉంటుంది, డిస్పర్స్డ్ లైట్ కనపడుతూ ఉంటుంది, ప్రకాశం కనపడుతోంది కనుక ఆ ప్రకాశానికి అధిష్టానంగా ఆకాశం ఉంటుంది అని మనం అలవాటు ప్రకారంగా ఆకాశం ఏం కంటికి కనపడేది కాదు, అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఆకాశము కంటే కూడా మరింత సూక్ష్మమైనది ఆ తెలివి. ఆ తెలివిలో ఆకాశం ప్రకాశిస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే స్థూలమైనది అది బలంగా కనపడుతూ ఉంటుంది, ఇంద్రియ గోచరం కదా, మరి సూక్ష్మమైనది ఇంద్రియ గోచరం కాదు కాబట్టి మనం మిస్ అయిపోతూ ఉంటాం. మిస్సింగ్ ది ఆబ్వియస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఏది సర్వమునందు సర్వకాలముల యందు ఉంటుందో దాన్ని మిస్ అయిపోతారు. లైక్ ఇదేమి అంటే చెయ్యి అంటారు, ఇప్పుడేముంది చెయ్యి, ఇప్పుడేముంది ఏమీ లేదు అంటారు. నిజానికి ఏమీ లేకపోతే చెయ్యి మాత్రం ఎలా ఉండగలదు? ఇప్పుడు చెయ్యి ఇప్పుడు ఏమీ లేకపోవడం కాదు, ఆకాశము గలదు, ప్రకాశము గలదు. అంతేకాదు ఈ ఆకాశాన్ని ప్రకాశాన్ని వ్యాపించి తెలివి గలదు. మీకు తెలుస్తోందా లేదా? తెలియబట్టి ఏదీ లేదే అన్నారు, తెలియబోతే ఇలా ఏదీ లేదని ఎలా అంటారు? కాబట్టి ఏమున్నది అక్కడ? ఆకాశం ఉన్నది, దాన్ని వ్యాపించి ప్రకాశము గలదు, దానిని వ్యాపించి తెలివి గలదు. ఇదంతా మిస్ అయిపోతాడు, మిస్ అయిపోయి ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఏముంది అంటే చెయ్యగలదు, ఎందుకంటే స్థూలం కదా, స్థూలము పరిచ్ఛిన్నము, అది సూక్ష్మము అంటే అర్థం అది. కాబట్టి ఏదైతే సూక్ష్మమో అది ఇంద్రియ అగోచరము, ఇంద్రియాతీతము అంటారు. ఇంద్రియ గోచరము తర్వాత వ్యాపకము, అది కారణము కూడా అవుతూ ఉంటుంది. అది అంత సూక్ష్మంగా ఉండబట్టియే అది లోపల ఉన్నా మనం మిస్ అయిపోతూ ఉంటాం. సూక్ష్మంగా ఉండి లోపల ఉంటుంది, సూక్ష్మంగా ఉండి వ్యాపించి ఉంటుంది. అంతః తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత ప్రజ్ఞానఘన ఏవా ఇతి శాసనాత్ నిరంతరం చ. సైన్సా లేకపోతే వేదాంతమా చెప్పడం కష్టం. సైన్స్ ఇప్పుడు ఘనము అంటే క్రిస్టల్, ఆత్మ షుగర్ క్రిస్టల్ దృష్టాంతం తీసుకోండి. మామూలుగా వేదాంతంలో సైంధవ ఘనం అని కూడా చెప్తారు. షుగర్ క్రిస్టల్ తీసుకోండి, షుగర్ క్రిస్టల్ టాప్లో ఏముంటుంది? షుగర్ ఉంటుంది, తీయదనం ఉంటుంది, స్వీట్నెస్. బాటంలో ఏముంటుంది? తీయదనం. మధ్యలో ఏముంటుంది? తీయదనం. మీరు ఎక్కడ చూసినా తీయదనమే ఉంటుంది. కొంచెం పెద్ద సైజు షుగర్ క్రిస్టల్ తీసుకుని స్వీట్నెస్ని డిటర్మిన్ చేసే మీటర్ ఏదైనా పెట్టుకుని చాలా ఫైన్ నీడిల్, ఊరికే ఊహిస్తున్నాను నేను, ఒక ఫైన్ నీడిల్ని తీసుకుని ఆ నీడిల్ని టాప్ మీద టచ్ చేశారనుకోండి, స్వీట్నెస్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఆ నీడిల్ని కొంచెం లోపలికి డిప్ చేశారనుకోండి, స్వీట్నెస్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నీడిల్ని బాటంలో టచ్ చేస్తే ఏమొస్తుంది? స్వీట్నెస్. 1 వస్తుంది. ఆ క్రిస్టల్లో ఎక్కడ నీడిల్ పెట్టినా 1 వస్తుంది. సో అంటే అర్థం ఏమిటి? ఆ క్రిస్టల్లో స్వీట్నెస్ 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 తప్ప మరేది లేదు. సపోజ్ మధ్యలో 1 వచ్చింది స్వీట్నెస్, కొంచెం డిప్ చేసేప్పటికి 0 వచ్చింది అనుకోండి, మళ్ళీ డిప్ చేసేప్పటికి 1 వచ్చింది అనుకోండి, అంటే ఏమైనట్టు? మధ్యలో 1 స్వీట్నెస్ ఉంది, అడుగున స్వీట్నెస్ ఉంది, ఇన్ బిట్వీన్ ఖాళీ ఉంది, దాన్ని అంతరము అంటారు. గ్యాప్ ఉన్నది అని తెలుస్తుంది కదా, గ్యాప్ ఉన్నది. సో షుగర్ క్రిస్టల్ లోపల స్వీట్నెస్ నిరంతరంగా ఉంటుందా, గ్యాప్స్ ఉంటాయా? నిరంతరంగా ఉంటుంది, గ్యాప్స్ ఉండవు. అలాగే ఆత్మ చైతన్యము తెలివి అది నిరంతరంగా ఉంటుంది, దాంట్లో గ్యాప్స్ ఉండవు.
ఉదాహరణకి అంచేతనే దాన్ని ప్రజ్ఞానఘన ఏవ అని శాసనం. శాసనం అంటే శృతి అలాగ దాన్ని బోధిస్తోంది. శంసనాత్ శాసనం చెప్పడం అలా చెప్తోంది, అలా ఇన్స్ట్రక్ట్ చేస్తోంది. చెప్పడం అంటే ఊరికే రోడ్డు మీద వెళ్తూ చెప్పినట్టు కాకుండా ఆచార్యుడు శిష్యుడికి బోధించిన విధంగా శాసిస్తూ ఉన్నది శాసనం అది. సో పైగా శాసనము అంటే శిలాశాసనం, రాతి మీద రాసి పెట్టేసినట్టు. ప్రజ్ఞానఘన ఏవా, ఆత్మచైతన్యము ప్రజ్ఞానము యొక్క గడ్డకట్టిన ముద్ద. ప్రజ్ఞానఘన ఏవా, అది మీ స్వరూపం, దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రజ్ఞానం అనగానేమి? ప్రజ్ఞానం అనగా ఏమిటంటే ఇది ఫలానా ప్రజ్ఞానం అని చెప్పలేరు, దాన్ని ఇలాగే వర్ణించగలుగుతారు. ఇప్పుడు గుజరాతీ ఫుడ్ తిన్నారనుకోండి మీరు, నేను కొంచెం ఛాదస్థంగా వివరించి చెప్తా, మీరేమనుకోకండి, ఎందుకంటే చాలా క్లిష్టమైన టాపిక్ అని నా అభిప్రాయం. గుజరాతీ ఫుడ్ భోజనం చేశారనుకోండి, కూర తీయగా ఉన్నది, పచ్చడి కూడా తీయగా ఉన్నది, చారు తీయగానే ఉంది, సాంబారు తీయగానే ఉన్నది, పెరుగు కూడా తీయగా ఉన్నది, స్వీట్ కూడా తీయగా ఉన్నది. ఏమంటే ఇవన్నీ తీయగా ఎందుకు ఉన్నాయంటారు? ఏదో ఒకటి ఉన్నది, అది ఏ కూరను తీయగా చేస్తోంది, పచ్చడిని తీయగా చేస్తోంది, పులుసును తీయగా చేస్తోంది, పెరుగును కూడా తీయగా చేస్తుంది, ఏదో ఒకటి ఉంది. ఏమంటే పంచదార అనగానేమి అని అడిగాడు వీడు. పంచదార ఎప్పుడూ ఎరగడు, పంచదార అనగానేమి అంటే ఎలా కూర ఎలా ఉందిరా, తీయగా ఉందండి, పచ్చడి అది తీయగా ఉందండి. చూడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీయగా ఉండడానికి ఏది హేతువో అది పంచదార అని చెప్పాలి. దీనికి ఒక శ్లోకం ఉంది, నాకు గుర్తు వస్తే బాగుండును, గుర్తు రావట్లేదు. ఆ శ్లోకం ఏంటంటే ఏన శృణోతి, ఇది విద్యారణ్యస్వామి పంచదశిలో చెప్పాడు. దేనితో వింటున్నాడో, పంచదశి పుస్తకం ఎక్కడ లేదా, ఎక్కడుంది లేదా, సంచిలో లేదా, అక్కడ అక్కడ అక్కడే పెట్టేశాం, ఇక్కడికి తేలేదు అక్కడే. ఓకే, ఏన శృణోతి, దేంతో వింటున్నాడో అంటే శబ్దజ్ఞానము దేంతో కలుగుతోందో, దేని వలన రూపజ్ఞానం కలుగుతోందో, దేని వలన గంధజ్ఞానం కలుగుతోందో, దేని వలన స్పర్శ జ్ఞానం కలుగుతోందో, దేని వలన రసజ్ఞానం కలుగుతోందో, దేని వలన బుద్ధి యందు నిశ్చిత జ్ఞానం కలుగుతోందో, దేని వలన మనస్సునందు సంకల్ప వికల్పములు తెలుస్తూ ఉన్నాయో అది ప్రజ్ఞానం. అది ఏమిటో చెప్పమన్నారు. దీనికి బృహదారణ్యకంలో దీనికి ఒక చర్చ ఉంది. ఇప్పుడు వీడు గేదెని అమ్మకానికి పెట్టాడు, గేదె పుట్ ఫర్ సేల్ అంటే ఆ గేదెని కొనుక్కుందుకు వచ్చాడు ఎవడో తెలిసి. వస్తే గేదెని చూపించమన్నాడు, చూపించమంటే రా నాతో అని చెప్పేసి చెరువు గట్టుకు తీసుకెళ్ళాడు. ఆ చెరువులో ఉంది గేదె, కొమ్ములు కనపడుతున్నాయి, ఇంకేం కనపడలేదు. అప్పుడు చూడు ఆ కొమ్ములు కనపడుతున్నాయా రెండో కనపడుతున్నాయి, ఆ కొమ్ములు గలది గేదె అని చెప్పాడు వీడు. అంటే వాడంటాడో ఇలా అమ్మకం కుదరదండి, నాకు మొత్తం గేదె అంతా చూపిస్తే కానీ నేను, ఇది శంకరుల దృష్టాంతం బృహదారణ్యక భాష్యంలో, మొత్తం గేదె అంతా చూపిస్తే నేను కొనుక్కుంటా కానీ మీరు ఆ రెండు కొమ్ములు చూపించి ఆ కొమ్ములు గలది గేదె అంటే నా వల్ల వదండి, అలాగా మీరు మొత్తం గేదె అంతా చూపించాలి. అలాగే నువ్వు మొత్తం ప్రజ్ఞానం అంతా నాకు చూపించు, అంతేగాని దేని వలన శబ్దజ్ఞానం అలా కుదరదు. అంటే ఎవరు వెర్రిముఖం, ప్రజ్ఞానం చూపించేది కాదురా, నువ్వు దేనితోటి సర్వమును చూడగలుగుతావో అది ప్రజ్ఞానం. దాన్ని ఎలా చూపిస్తారు, అది చూపించేది కాదు. సర్వస్యాస్య తదు సర్వస్య అంతరం, సో ఆత్మా సర్వాంతర, కళ్ళకు చెవులకు అన్నిటికీ ఆత్మ అంతరమై ఉంటుంది. దాన్ని ఎలా చూపిస్తావు, దాన్ని చూపించడం కుదరదు, దాన్ని అలా భావన చేయడమే కుదురుతుంది. ఎలాగ భావన చేయడం, సర్వము ఆత్మయే, ఆత్మావా ఇదగు సర్వం. ఈ సర్వము అనగానేమి, దేనిని మీరు చూస్తున్నారో వింటున్నారో అదే సర్వము. అంటే శబ్దస్పర్శ రూపరస గంధములకే సర్వము అని పేరు. ఆ సర్వము దేని వలన ప్రకాశిస్తోందో అది ఏ ఆత్మ, దానికి ప్రజ్ఞానము అని పేరు. పంచదశిలో ప్రజ్ఞానానికి డెఫినేషన్ ఇచ్చారు.
అవసరం ఆ డెఫినేషన్. ఎందుకంటే మహావాక్యం ఉన్నది ఋగ్వేదంలో, ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం ఉన్నది తత్వమసిలాగా. కాబట్టి ప్రజ్ఞానము అంటే తెలివి, ఆ ముద్ద. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఆ తెలివిని మీరు ఘనమని ఎందుకు అన్నారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలివి ఉండి మళ్ళీ తెలివి లేక మళ్ళీ తెలివి వస్తే దాన్ని ఘనం అనకూడదు. అంతరం వస్తే ఘనం అవ్వదు, నిరంతరంగా ఉండాలని. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు, ఆ తెలివి నిరంతరంగా ఉందా లేదా చెప్పండి. ఉంది. మీరు నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వ్యాపారము, ఇంద్రియ వ్యాపారము చూడడమో వినడమో, లేదని కుర్చీలో కళ్ళు మూసి కూర్చున్నానంటే ఏదో సంకల్పమో, లేదు మనస్సు నిశ్చలంగా ఉందంటే, అప్పుడు కూడా తెలివి ఉండబట్టే మనస్సు నిశ్చలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ అంతా తెలివి వ్యాపించి ఉంటుంది, స్వప్నమునంతనూ తెలివి వ్యాపించి ఉంటుంది, సుషుప్తినంతనూ తెలివి వ్యాపించి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సుషుప్తికి సుషుప్తి అనుభవము, సుషుప్తి అనేది ఒక అనుభవము. ఎలాంటి అనుభవము? నేను సుఖంగా పడుకున్నాను, ఏమీ తెలియలేదు అనే ఆ అనుభవము యొక్క లక్షణం. అహం సుఖమస్వాప్సం నకించన అవేదిషం అనే అనుభవము యొక్క లక్షణం అది. అనుభవము ఎప్పుడు కలుగుతుంది? అనుభవము జ్ఞానం ఉంటేనే అనుభవం కలుగుతుంది. జ్ఞానం తెలివి లేకపోతే అనుభవం ఏం కలుగుతుంది? ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది అంటే వీడు తెలివిగా ఉంటే దెబ్బ తప్ప, తెలివిగా లేకపోతే దెబ్బే ఉంటుంది. మిఠాయి బాగున్నది అంటే వీడు తెలివిగా ఉంటే మిఠాయి యొక్క రుచి. కాబట్టి అనుభవము కలగాలి అంటే జ్ఞానమునందే అనుభవము కలగాలి. కాబట్టి నిద్ర యొక్క అనుభవము కలిగింది అంటే జ్ఞానం అనే అధిష్టానం లేకుండా నిద్ర యొక్క అనుభవం కలుగదు. కనుక నిద్రావస్థనంతను వ్యాపించి తెలివి గలదు. సూక్ష్మరూపంగా ఉంటుంది, అస్పష్టంగా ఉంటుంది నిద్రావస్థ ఎందుకు కూడా. అంచేతే మీకు నిద్రలో మీ పేరు పెట్టి పిలిస్తే మీకు తెలిసిందే తెలియలేదా? తెలిసింది కదా. అంటే అస్పష్టమైన రూపంగా తెలివి ఉన్నది. అస్పష్టత ఎందుకు వచ్చింది? ఇంద్రియములు ప్రకాశించుట లేదు కనుక దానికి అస్పష్టత వచ్చింది. తెలివి లేకపోవడం కాదు. లైక్ రాత్రి చీకటిగా ఉందంటే సూర్యుడు లేడనా? కాదు, ఆ సూర్యుడు అంతర్ధానమై ఉన్నాడనే అభిప్రాయం. కాబట్టి సుషుప్తి ఎందు కూడా తెలివి వ్యాపించి ఉన్నది. మీరు ఈ మూడు అవస్థలకు అతీతమైన తురీయమునందు, అంటే జాగ్రత్త అవస్థలో ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉండిపోయారనుకోండి, దాన్ని తురీయము అంటారు. ఆ తురీయమునందు ఏముంటుంది? తెలివి ఉంటుంది. కాబట్టి తెలివిలో గ్యాప్ ఉండదు, తెలివి యొక్క తెలివిలో గ్యాప్ ఉండదు. అది ఘనము, నిరంతరము అంటే అర్థం. అది ఆత్మ, అది ఏ బ్రహ్మ. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. తూ ఇతూ భాష్యకారులు హీ చోజ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ అబౌట్ ఇట్, తూ దేముందిలే అని వదిలిపెట్టేశారు. కొన్ని చోట్ల తూని వివరంగా చెప్తారు కూడా. ఈ తూ యొక్క అర్థం ఏమిటంటే, చూడండి మీరు ఇంద్రియములతో మనస్సుతో మీరు ద్వైత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు కదా, ఆ ద్వైత ప్రపంచంలో మీకేమైనా కృతార్థత కలిగినదా? మీకేం లభించింది? ఇంద్రియములతో ద్వైత ప్రపంచాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ మనస్సుతో ద్వైత ప్రపంచాన్ని సంకల్పిస్తూ మీరు పొందినది ఏమి అని ఆలోచించాలి. మీరు పొందినది ఏమి? అది కూడా ఆచార్యులే చెప్తారు, శాస్త్రమే చెప్తుంది. మీకు ఏమి లభించిందో నేను చెప్తా చూసుకోండి. మీకు శోకము భయము లభించింది, ఈ రెండే లభిస్తాయి. శోకము అంటే ఏదో ఒక అసంపూర్తి, పరిపూర్ణత లేకుండుట, ఏదో ఒక వెలితి. ప్రతివాడికి ఏదో ఒక వెలితి. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు 4 elections నెగ్గారు, ఇంకో ఎలక్షన్ ఇప్పుడు నెగ్గాలి, నెగ్గకపోతే వెలితియే.
నెగ్గితే పర్వాలేదు, నెగ్గకపోతే అది లోటే వెలితి. ఫెడరర్ 18 సార్లు నెగ్గాడు గ్రాండ్ స్లామ్, 18వ సారి నెగ్గలేదని పాపం బెంగ పెట్టుకుని ఉన్నాడు. అతనికి తోడుగా అతని భార్య కూడా బెంగ పెట్టుకుంది, 18వ సారి నెగ్గలేదని నిజంగా. కాబట్టి వెలితంతే. ఆ జగత్తులో మీరు వ్యవహరించేప్పుడు మీకు మిగిలేది వెలితి, శోకం. దానికే శోకము అని పేరు. తర్వాత భయము, ఇన్సెక్యూరిటీ. భయము అంటే ఇన్సెక్యూరిటీ, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, ఏదో నాకు ఇబ్బంది వస్తుందేమో అని భవిష్యత్తు గురించి ఒక అన్సర్టెంటీ. ప్రతివాడు అన్సర్టనే, సన్యాసులు అన్సర్టనే, గృహస్థులు అన్సర్టనే, ఉద్యోగం చేసేవాళ్ళు అన్సర్టనే, ఉద్యోగం లేకుండా రోడ్డు మీద తిరిగేవాడు అన్సర్టనే, ఆఖరి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అన్సర్టనే. ఇంకా ఇంతకంటే ఏం చెప్పమంటారు? కాబట్టి జగత్తులో వ్యవహారం చేసేప్పుడు మీకు శోకము భయము తప్పదు. తర్వాత ఇంకో రహస్యం ఏమిటంటే, కేవల లౌక్యులు అంటే లోక వ్యవహారంలో తలమునకలయ్యేవాళ్ళు శోకభయాలతో సతమతమవుతూ ఉంటారు. దాంట్లో అది సహజమైన విషయం. కర్మ చేసేవాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎంత శోకభయాలతో ఉంటారంటే, ఇప్పుడు ఏదో కర్మ చేస్తున్నారు, ఆ కర్మ చేసేవాళ్ళు టీవీకి వచ్చి ఎంత ప్రచారం చేస్తారో ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ప్రచారం మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అర్థమేంటి? వాడు కర్మ చేయడంలో వాడికి ఆ సంతృప్తి లభించదు. తాను చేసిన కర్మ, ఇంత కర్మ నేను చేశాను అని లోకమంతా దాన్ని ప్రచారం చేస్తే ఏమైనా లభించాలి, అందుకోసం ప్రచారం. ఇప్పుడు మనం ఈశావాస్య పాఠం చెప్పుకుంటున్నాం. ఇది ఇద్దరికి చెప్పేసి ఇద్దరికి సమాచారం అందివ్వడం. ఎవరా ఇద్దరు? అడిగినవాడు, అడగనివాడు. వీళ్ళిద్దరికీ చెప్పుకుంటూ మొత్తం ప్రపంచం అంతా దీన్ని ప్రచారం చేసి పెట్టారనుకోండి, దానంతటా అది అయ్యేది ఏదో ప్రచారం అవుతుంది. యథాసంపుష్పితస్య వృక్షస్య దూరాద్ గంధోవాతి, చక్కగా పుష్పించిన చెట్టు యొక్క గంధము దూరం నుంచి రాదా మరి, దానికి వచ్చి ప్రచారం ఏదో దానికి వస్తుంది. మనం పని కట్టుకుని ప్రచారం చేసామనుకోండి అంటే అర్థం ఏంటి? మనకి ఈ ఎఫర్ట్లో పూర్ణత్వం లభించలేదన్నమాట. అందుకోసం ఇంకా ఏదో ప్రచారం చేస్తున్నాడు. మీకు ఒక పని చేసేవాడు దాన్ని పక్కన పెట్టి ఇంకో పని చేస్తున్నాడు అంటే వాడికి దీనిలో పూర్ణత్వం లభించలేదు. ఈ సంసారం అలా ఉంటుంది. కాబట్టి లౌక్యులు ఎలాగూ శోకభయాలతో సతమతమవుతూ ఉంటారు. లౌక్యులు మాత్రమే కాకుండా కర్మఠులు కూడా శోకభయములతో ఉంటారు. ఈ కర్మలు చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా శోకము భయము కలిగి ఉంటారు. ఉపాసకులను ఉన్నారు ఒకళ్ళు, ఇంకో గ్రూపు, వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన శోకము భయము కలిగి ఉంటారు. అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా కవర్ అయిపోయింది, ఇంకెవళ్ళు మిగలలేదు. లౌక్యులు, కర్మఠులు, ఉపాసకులు వీళ్ళందరూ కూడా శోకభయములను అనుభవిస్తూ ఉంటారు. దీనికి భిన్నముగా తు అంటే ఆ పరిస్థితికి భిన్నముగా. ఈ పరిచ్ఛిన్నమైన సంసారి అంటే ఇది నేను, ఈ దేహము నేను, ఇంద్రియములు నేను, ఈ మనస్సు నేను అని ఈ ఉపాధిని పట్టుకుని దాంతో మమేకమై ఇది నేను ఇదని నేను అనుకుని అప్పుడు జగత్తంతా నాకంటే భిన్నంగా మిగిలి ఉంటుంది. ఆ జగత్తుని, ఆ భిన్నంగా ఉన్న జగత్తుని అనుభవానికి తెచ్చుకుంటూ ఒకప్పుడు సుఖాన్ని ఇంకొకప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడి పేరు సంసారి అంటారు. ఇప్పుడు నాకంటే జగత్తు భిన్నము, జగత్తు నానా అనేకము. ఎప్పుడైతే అది అనేకమైనదో, కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము, అనుకూలమైన వాటి ఎడల రాగము, ప్రతికూలముల యందు ద్వేషము, రాగద్వేషముల చేత ప్రేరితుడై కర్మలను చేయుట, ఆ కర్మల యందు ధర్మము అధర్మము, పుణ్యము పాపము, సుఖము దుఃఖము. ఇది పెద్ద చక్రం. ఇది శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి అన్నారు శంకరు ధన్యాష్టకం అనే గ్రంథంలో. కాబట్టి ఈ పరిభ్రమిస్తూ ఉంటారు మీరు అందరూ కూడా పరిచ్ఛిన్నులుగా, సంసారులై సుఖీ దుఃఖీ ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉంటారు. ఎవరికి కూడా ఫ్రీడమ్ ఉండదు. మోక్షం అంటే ఫ్రీడమ్, అది ఉండదు. కర్మఠుడు
ధర్మాచరణములో సతమతమవుతూ ఉంటాడు. ధర్మాన్ని చేసి పుణ్యాన్ని సంపాదిస్తూ సుఖాన్ని పొందాలనేటువంటి ప్రయత్నంలో నిరంతరం వ్యగ్రుడై ఉంటాడు. ఉపాసకుడు వాడెంతసేపు ఆ ఈశ్వరుణ్ణి తనకంటే భిన్నంగా సగుణంగా సాకారంగా సగుణము సాకారము అలాగా భావించుకుంటూ ఆ సగుణ సాకార ఉపాసన చేసుకుంటూ దాంట్లో సతమతమవుతూ ఉంటాడు. ఉపాసకుడికి తృప్తి ఉండదు, ఎందుకంటే వాడికి దేవతకి సంతోషం కలిగిందో లేదో అని బెంగ ఉంటుంది. కర్మ చేసిన వాడికి మనం కర్మ సరిగ్గా చేసామో లేదో అనే బెంగ వాడుకుంటుంది. సో అంచేతనే కర్మ చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే కర్మయందు వైగుణ్యమును, ఏదైనా దాని గుణాలు సరిగ్గా లేకపోతే దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడం కోసం మళ్ళీ ఇంకో కర్మ చేస్తాడు. మూడు హోమాలు ఉన్నాయి, ఏవో పెద్ద యజ్ఞం చేస్తాడు. ఈ యజ్ఞంలో ఏమైనా తప్పులు వచ్చినట్లయితే వాడిని సరిదిద్దడం కోసం అనాజ్ఞాత త్రయ హమంత్ర జపం గరిష్యే అని మళ్ళీ ఏదో హోమం. అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు అగ్నే తదస్య కల్పయత్వగుంహివేత్త యథా తథగ్ స్వాహ అని హోమం చేస్తాడు. అని మళ్ళీ ఇంకో హోమం, ఇంకో హోమం. మీరు కర్మ చేసి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. సో అంటే ఏదో చేసాం, చేయకపోతే తప్పులు చేసాం, ఈ తప్పులు అన్నీ పరిష్కారం అయిపోయి కర్మ. ఉపాసకుడికి ఆ దేవతకి భయం వచ్చింది, కోపం వచ్చిందేమో, సహస్ర దీపాలంకారం ఉంటాడు, మధ్యలో దీపం ఆరిపోతుంది, రెండు మూడు దీపాలు ఆరిపోతాయి. అయ్యయ్యో మనం చూసుకుంటూ ఉండగా దీపాలు ఆరిపోయాయి, 1000 దీపాలు ఒక్కసారి వెలిగేయలేదు అని వాడికి బెంగ. దేవత గురించి ఇలా బెంగ పెడతావు. ఈ విధంగా కర్మికి ధర్మాచరణమునందు, ఉపాసకునికి సగుణ సాకార ఆరాధన యందు వాళ్ళు యగ్రులై ఉంటారు. వాళ్ళకి విశ్రాంతి ఉండదు, మోక్షము ఫ్రీడమ్ ఉండదు. తూ గురించి చెప్తున్నా మీకు, సంసారాలను చేసి కర్మలు ఉపాసకులు, తర్వాత యోగులు ఉన్నారు, వీళ్ళు సెపరేట్ కేటగిరీ. వాడి బెంగ వాడిది, వాడికి బెంగ యోగ. యోగ అంటే ఏమిటి? వృత్తి నిరోధం చేస్తూ ఉండాలి. యోగశ్చిత్త వృత్తి నిరోధ, వృత్తి నిరోధం చేస్తూ ఉండాలి. వీడు ఆ వృత్తిని ఇప్పుడు ఎలాగంటే తలుపు వేసి గాలి బయటికి వెళ్లకుండా ఆపాలి, లేకపోతే బయట నుంచి లోపలికి గాలి రాకుండా ఆపాలి, కానీ లీక్ అయిపోతూ ఉంటుంది అది. ఈ వృత్తి నిరోధం అలాంటిది, నిరోధం అంటే అంతే కదండి, దాన్ని బిరడా వేసి బిగించేప్పటికీ అది లీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి యోగులకు ఈ వృత్తి నిరోధం చేయలేక వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు, ఎవరికి మోక్షం ఉండదు. దాని అర్థం ఏంటో తెలుసురా, వాడు ఇది తేలు కుట్టిన దొంగ సామెత, ఏదో తేలు కుట్టిన దొంగ లేకపోతే అలాంటిది ఏదో, అంటే తనలో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాడి ఎందు లోపమును ఎత్తి చూపుతా. ఇప్పుడు సామెత ఒకటి ఉంది, ఆ మొగుడు కొట్టినందుకు కాదు కోపం దుఃఖం, తోడికోడలు దెప్పినందుకు దుఃఖం అని ఒక సామెత ఒకటి ఉంది. మొగుడు కొట్టినందుకు బాగా ఉంది, కానీ తోడికోడలు దెప్పుతుంది కదా అందుకు కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ రకంగా వాడికి వృత్తి నిరోధం చిక్కుబాటు కావట్లేదు, అది పర్వాలేదు. వేదాంతులు వచ్చి వాడిని ఏదైనా అంటారని వాడి దుఃఖం. యోగులు, ఈ హఠయోగులు ఉన్నారు చూసారా, వాళ్ళకి మూర్ఖయోగులు అని పేరు. వాళ్ళ వల్ల వాళ్ళకి ఏమైపోతుందో తెలుసునండి, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేదాకా, 55 ఏళ్ళు వచ్చేదాకా అన్ని ఆసనాలు బాగా చేస్తాడు. 55 తర్వాత శీర్షాసనం మానే చేయలేడు, ఇంకా శీర్షాసనం వేస్తే పడిపోతాడు. ఏమంటే 60 వచ్చిన తర్వాత ఇంకా పశ్చిమోత్తానాసనం ఏమంటే వేయలేడు. అంచేతనే వీళ్ళు ఏం చేస్తారంటే శిష్యుడిని ఒకటి పెట్టుకుంటారు, ఆసనం కుడికాలు 3 ఎడమకాలు సాగదీయి అంటే వాడు చేస్తూ ఉంటాడు, ఈయన చేయడు, ఈయన చేయలేడు. తర్వాత యోగి, హఠయోగి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హఠయోగి, ఆయన 70 ఏళ్ల చిత్రపటం చూస్తే పెద్ద బెల్లి ఉంటుంది. హఠయోగికి బెల్లి ఉందంటే అర్థం ఏంటండి అంటే, ఇంకా వయస్సు వచ్చిన తర్వాత మెటబాలిజం తగ్గిపోతుంది,
తిండి అదే ప్రపోర్షన్లో తగ్గదు, దాంతో పొట్టొచ్చేస్తుందంటే పొట్టొచ్చేస్తే హీ కెనాట్ వెల్డ్. దీనికి ఒక టెస్ట్ ఉంది, సాక్స్ వేసుకోవాలి. కెన్ యూ వేర్ సాక్స్? మీరు సాక్స్ వేసుకోగలరా? మీరు బూటు మీరే తొడుక్కుని స్ట్రే అది ఆ తాళ్ళు మీరే కట్టుకోవాలి. కెన్ యూ డూ దాట్? ఒక వయస్సు వచ్చిన తర్వాత చేయలేరు, పొట్ట అడ్డు వస్తుంది. యూ కెనాట్ సాక్స్ దాకా ఎందుకు, యూ కెనాట్ లుక్ అట్ ది టోస్, టోస్ కనపడవు. సో ఈ యోగులు ఉన్నారు చూసారా, ఆఖరికి వాడు అసంతృప్తితో దుఃఖం, అసంతృప్తితో దేహత్యాగం చేస్తాడు. వేదం వల్లించిన వాళ్ళు ఆ వల్లించిన వేదం అంతా మర్చిపోయి అసంతృప్తితో దేహత్యాగం చేస్తారు. ఇక సంసారులు డబ్బు పోగేసుకున్న వాళ్ళు ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఎలా కాపాడాలో తెలియక వాళ్ళు ప్రాణాలను విడిచిపెడతారు. భోగపరాయణులు రోగభూయిష్టమైన దేహంతో చచ్చిపోతారు. వీళ్ళెవళ్ళకి కూడా సంసారంలో విశ్రాంతి లేదు. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, అది టూ అంటే వేదాంతము ఒక ఉపాయాన్ని మనకు అందజేస్తుంది. దీన్ని ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు. వేదాంతం బోధించే జ్ఞానానికి ఫిలాసఫర్స్ స్టోన్ అంటే, ఈ రాయిని దేనికి ముట్టిస్తే అది బంగారం అయిపోతుంది, దీన్ని లోక వ్యవహారంలో ప్రవేశపెడితే లోక వ్యవహారం బంధించడం మానేస్తుంది, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దీన్ని కర్మలో ప్రవేశపెడితే కర్మయోగము ఫ్రీడమ్, ఉపాసనలో ప్రవేశపెడితే భక్తి యోగము ఫ్రీడమ్, అంతా ఫ్రీడమే. ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు. దీన్నే ఇంకో రకంగా కూడా వర్ణించవచ్చు, ది రాడ్ ఆఫ్ ది మోసెస్ అని వర్ణిస్తారు. మనం ఏ మోసెస్ అవి చూసి వచ్చాం, అందుకోసం నాకు అది గుర్తొచ్చింది. ది రాడ్ ఆఫ్ ది మోసెస్ యొక్క ఆయనకి మౌంట్ ఒకటి ఉన్నది, మోసెస్ మౌంట్ అని ఆయనకి తీసుకెళ్ళారు మమ్మల్ని. మేమందరం పండితులం కదా, మమ్మల్ని ఆయన తీసుకెళ్ళి చూపించారు. సో ది రాడ్ ఆఫ్ ది మోసెస్, మోసెస్ ఆయన చేతిలో స్టాఫ్ ఒకటి ఉంటుంది, రాడ్. పాములు వస్తే అది అలా అడ్డుగా పెడతాడు, పాములు అన్నీ పారిపోతాయి. సముద్రం అడ్డొస్తుంది, రెడ్ సీ అడ్డొస్తుంది. ఈ స్టాఫ్ పెట్టి ఇలా కొడితే అది పక్కకు పోయి దారి వచ్చేస్తుంది. చిత్రం ఏంటంటే, అంటే మీకు అసలు సింబాలిజంలో ఉండే అందం చెప్పాను, దాని లక్షణం. దీన్ని బిబ్లికల్ స్కాలర్స్ దాన్ని పరిశీలించారు. ఏమిటి, స్టాఫ్ పెడితే సముద్రం దారి చేయడం ఏమిటి అంటే అర్థం ఏంటంటే, ఆనాటి వరకు సముద్రంలో తుఫాను చెలరేగింది, దాన్ని క్రాస్ చేయడానికి అవకాశం లేకపోయింది. సడన్గా తుఫాను ఆగిపోయింది, వండర్ఫుల్ ఈస్టర్న్ విండ్ వచ్చింది. వీళ్ళు ఒక బోట్ ఉంది వీళ్ళ దగ్గర, ఆ విండ్ ఎంత బాగుందంటే ఆ బోట్కి సెయిల్స్ వేసేసారు, వెంటనే అది మహావేగంగా వెళ్ళిపోయి వీళ్ళు క్రాస్ చేసేసారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేగాని ఇలా పెట్టాడు, ఇది ఇటుపోయింది అది అటుపోయింది, అలా కాదు. దిస్ ఈజ్ ది ఎక్స్ప్లెనేషన్ గివెన్. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడంటే యూ హ్యావ్ టు కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఇలాగంటే ఏదో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ ట్రై టు డూ దాట్, ఆఫ్ కోర్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. కాబట్టి మిరకిల్స్ అనేవి యాక్సెప్టబుల్ కాదు. ఎనీవే, ది రాడ్ ఆఫ్ మోసెస్, మోసెస్ స్టాఫ్ పెడితే ఎవ్రీథింగ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్. అంతకుముందు ఏది దుఃఖాన్ని కలిగించిందో అది రివర్స్ అయిపోయి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ది ఆత్మజ్ఞానము. వేదాంత శాస్త్రము మనకి ఆత్మజ్ఞానము అనే ఒక ఆయుధాన్ని, ఒక పసరు వేది, దాన్ని మోడ్ ఆఫ్ ది రాడ్ ఆఫ్ మోసెస్ ఆర్ ద ఫిలాసఫర్స్ స్టోన్ అది మనకు అందజేస్తుంది. టూ టూ యొక్క అర్థం అది. టూ యహ సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. దీనికి ఆత్మదృష్టి అని పేరు. దృష్టి అన్నా జ్ఞానము అన్నా ఒకటే, ఆత్మజ్ఞానము లేక ఆత్మదృష్టి అని పేరు. ఏమిటంటే ఈ ఆత్మదృష్టి, ఇది రెండు రకాలుగా ఈ ఆత్మదృష్టిని ఈ శ్లోకం ఈ మంత్రం చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఏది ఏది ఉన్నదో అది తెలిసి ఉంటుంది, తెలియాలి. అది మీరు ముందు గట్టిగా పట్టుకోవాలి. ఎస్సే
ist percipi. Whatever is necessarily known. Esse ist percipi. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సతు చిత్ ఏమండే సతే సత్యము చిత్ సత్యము కాదు నాట్ రియల్ సత్ మాత్రమే రియల్ దాన్ని మెటీరియలిస్ట్స్ అంటారు దట్ ఈస్ ది మెటీరియలిజం మార్క్స్ అనే ఫిలాసఫర్ దాన్ని ప్రతిపాదించాడు ఈ ఆధునిక కాలంలో పూర్వకాలంలో లోకాయతికులోనూ ఉండేవారు వాళ్ళు మెటీరియలిస్ట్లు ది ది ఆబ్జెక్ట్ ఇస్ రియల్ ది వస్తు ఇస్ రియల్ చార్వాక అలాంటిదే మెటీరియలిజం అంటే బాడీ ఫిజికల్ బాడీ ఈజ్ రియల్ కాదా జ్ఞానము జ్ఞానం ఈజ్ అన్ ఎపిఫినమినన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఫిజికల్ బాడీలోనే ఏవో వికారాలు వచ్చి జ్ఞానం అనేది వస్తుంది తప్ప ఉన్నది ఫిజికల్ బాడీయే సత్ ఈజ్ రియల్ చిత్ ఈజ్ అన్ రియల్ చిత్ ఈజ్ రియల్ సత్ ఈజ్ అన్ రియల్ వీళ్ళని క్షణిక విజ్ఞానవాదులు అని అంటారు దలైలామా గారు ఆయన క్షణిక విజ్ఞానవాడు అలాగే రాపోల్ అనే ఒక పెద్ద బుద్ధిస్ట్ స్కాలర్ ఒక ఆయన ఉన్నారు సింహళ బుద్ధిస్ట్ స్కాలర్ ఆయన కూడా క్షణిక విజ్ఞానవాది వీళ్ళందరూ క్షణిక విజ్ఞానవాదులు విజ్ఞానము విజ్ఞానం అంటే చిత్ ఇట్ ఈజ్ క్షణిక ఈజ్ అన్ అడిషనల్ ఆస్పెక్ట్ ది యాడ్ టు దాట్ మొత్తానికి విజ్ఞానం అంటే చిత్ అనే అభిప్రాయం ఆ చిత్తు నిరంతరమైన చిత్తు వాళ్ళు ఒప్పుకోరు క్షణికమైన చిత్తు గ్యాప్స్ వస్తూ ఉంటాయి బ్లీపింగ్ కాన్షియస్నెస్ అంటారు బ్లీప్ 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 కాన్షియస్నెస్ మొత్తానికి చిత్తు అది సత్యం ఏమండి సత్ అనేది సత్యం కాదు అని క్షణిక విజ్ఞానవాదులు చెప్తారు కానీ మొత్తం మీద ఎస్ఏ ఇస్ట్ పెరిసిపీకి వాళ్ళు కూడా దే ఆల్సో ఫాలో దాట్ ఏమండి సత్తు చిత్తు రెండూ సత్యమే అన్నవాళ్ళు ద్వైతులు రెండు వేరువేరు రెండు సత్యములు ఒకటి సత్తు ఒకటి చిత్తు అంచేతే ద్వైతులకి జగత్తు సత్యమే ఆత్మ సత్యమే అది ద్వైతులు రెండు అన్రియల్ సత్తు అన్రియల్ చిత్తు అన్రియల్ శూన్యవాదులు శూన్యము సత్యము ఇప్పుడు అద్వైతులు వస్తారు ఈ నాలుగు సిద్ధాంతాలని త్రోసిపుచ్చి అద్వైతులు ఏమిటంటారంటే సత్యే చిత్ చితియే సత్ అదే అద్వైతం దీనికి దృష్టాంతం ఎలా చెప్పారంటే చిత్ అన్నది చిత్ ఇస్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సత్ లైక్ ఫ్లవర్ అనుకోండి ఫ్లవర్ అంటే ఏమిటి సంథింగ్ విచ్ ఈజ్ బట్ ఫ్రాగ్రెన్స్ దట్ సంథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ something which is. So chit is the shining of what is, that is the sat. Kabatte satiye chit, chitiye sat. The being is the knowing is the being. Idi advaitam. Adhe advaitam ante. Rondu kaavavi okate. Okadanne rondu aspects ka manaku kanapadutondi tappa adi rondu kaadu. Kabatte idantha meeku enduku cheppanante meeku edaina undi ante దాని జ్ఞానము కంటే భిన్నంగా అది ఉండదు దాని ఉనికి ఆ జ్ఞానము కంటే భిన్నంగా ఉండదు నిజానికి వేదాంతులు జ్ఞానభిన్నమైన సత్తను అంగీకరించరు తార్కికులు ద్వైతులు జ్ఞానభిన్నమైన సత్తను వాళ్ళు అంగీకరిస్తారు అది తార్కికులకి వేదాంతులకి ఉండే తేడా వాళ్ళు ఏమంటారంటే ఘటము వేరు ఘట జ్ఞానము వేరు అని అంటారు అదే ద్వైతం అంటే ఘటం బయట ఉంటుంది ఘట జ్ఞానం లోపల ఉంటుంది అని దీని మీద శృతి ఏమంటుందంటే రే నీ మొహన్ రా ఘటం బయటేం లేదురా ఘటం చెప్పిందా నేను ఘటమును అని ఘటం చెప్తోందా లేదు కదా బయట ఉన్నది మట్టి విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ బయట మట్టి ఉన్నది ఆ మట్టిని ఆ షేప్ని బట్టి ఘటము అని నువ్వంటున్నావు ఘట జ్ఞానము మీరు చెప్పండి ఘట జ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుంది హృదయ దేశమునందు ఘట జ్ఞానం ఉంటే ఘటం బాహ్య దేశమునందు ఉంటుందా ఎవడు చెప్పాడండి హృదయ దేశంలో ఘట జ్ఞానం ఉన్నప్పుడు ఘటం ఎక్కడ ఉంటుంది హృదయమునందే జ్ఞానాంతర్గతమై ఉంటుంది
జ్ఞానము చేత వ్యాప్తమై ఉంటుంది. కాబట్టి ఘట జ్ఞానము కంటే భిన్నముగా ఘటమును వేదాంతులు స్వీకరించరు. కాబట్టి వేదాంతుల యొక్క విషయంలో జ్ఞానమునందు సర్వము అంతర్గతమవుతుంది. అర్థమైందండి పాయింట్? సర్వము జ్ఞానమునందు అంతర్గతమవుతుంది. ఆఖరికి సూర్యుడు అంటే జ్ఞానమునందు సూర్యుడు ఉంటాడు. దేవత కూడా జ్ఞానమునందు ఉంటుంది. జగత్తు కూడా జ్ఞానమునందు ఉంటుంది. నేను కూడా జ్ఞానమునందు ఉంటుంది. అంటే ఇగ్నోరెన్స్ మిగతాదంతా అని కాదు, జ్ఞానము కంటే భిన్నంగా ఉంటుంది అంటే ఇగ్నోరెన్స్. అలాగే మస్ట్ బి వెరీ ప్రిసైజ్. జ్ఞానాంతర్గతమై ఉంటుంది అంటే అది సత్యం. జ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది అంటే అసత్యం అవుతుంది. ఇప్పుడు ఘటము, మీరు ఘటాన్ని సెటిల్ చేస్తే జగత్తు సెటిల్ అవుతుంది. ఘటము, ఘటం ఎక్కడ ఉన్నది? ఘట జ్ఞానాంతర్గతమై ఉన్నది. ఘట జ్ఞానం ఎక్కడ ఉన్నది? చైతన్యమునందు గలదు. ఇప్పుడు కెరటము ఎక్కడ ఉందండి? నీటి యందు ఉన్నది. ఇదో ప్రపంచం ఉన్నది, ఒక ప్రపంచం. ఏమిటా ప్రపంచము? తరంగములు పెద్దవి చిన్నవి, బ్రేకర్స్, సర్ఫు, బబుల్స్, సుడులు, ఇది ప్రపంచం. ఈ ప్రపంచము ఎక్కడ ఉన్నది? నీటి యందు గలది. ఏమండి జగత్తు? జగత్తు అంటే ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధములు. శబ్దస్పర్శ రూపరస గంధములు ఎక్కడున్నాయి? జ్ఞానమునందు గలవు. కాబట్టి జగత్తు దేని యందు గలదు? జ్ఞానమునందు గలదు. దేశము దేని యందు గలదు? జ్ఞానమునందు గలదు. మీకు తెలుసుకుంటే దేశం, తెలియకపోతే దేశమేముంది? కాలము దేని యందు గలదు? జ్ఞానమునందు గలదు. అంటే మీరు కాలాన్ని గురించి సంకల్పిస్తే కాలం ఉంది, లేకపోతే కాలం ఉందా? కాలం గడియారంలో ఉంటుందా? గడియారంలో కాలం ఉండదు, సంకల్పంలో ఉంటుంది కాలం. నేను గడియారం చిన్నప్పుడు నాకు గుర్తు, మా నాన్నగారు గడియారం చూపించి, తొమ్మిది దగ్గర ఉంది చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు 11 దగ్గర ఉంది, ఎంత అయింది రా అని అడిగారు. 11:09 అయింది అడిగారు. 11:09 కాదురా, 9:11 అయితే, 9:11 కూడా కాదురా బాబుది, 9 ఇంకా అవ్వడానికి 5 నిమిషాలు తక్కువ అని అప్పుడు నేర్పారు. కాబట్టి 5 నిమిషాలు తక్కువ 9 అన్నది ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. అక్కడే ఉంటుందండి, అక్కడ 9:11 అనొచ్చు, 11:09 అనొచ్చు. కుడ్ యూ గెట్ ది పాయింట్? క్రోనోగ్రామ్లో ఉంటుందా టైము? మీ సంకల్పంలో ఉంటుందా? మీ సంకల్పంలో ఉంటుంది. కాబట్టి దేశము, కాలము, శబ్దస్పర్శ రూపరస గంధములు ఆ చైతన్యంలో ఉంటాయి. ఇంకా జగత్తు వేరే ఎక్కడ ఉంటుందండి? జగత్ అంటే ఇదే జగత్తు. కాబట్టి సర్వము ఆత్మయందే గలదు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి. పశ్యతి అనుపశ్యతి, పశ్యతి అంటే చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అను, అను అంటే శంకరులు చెప్పబోతారు, శాస్త్ర ఆచార్యోపదేశం అను. అను అంటే తరువాత, అను అన్నది ఉపసర్గ, తరువాత. తరువాత అంటే దేని తరువాత? శాస్త్ర ఆచార్య ఉపదేశం అను. శాస్త్రమును ఆచార్యుడు ఉపదేశించిన పెదప తెలుస్తుంది. అంతకుముందు ఏమనుకుంటారు? జగత్తు నాకంటే బయట ఉంది అనుకుంటారు. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు ఈవేళకి ఇదే మీకు హోంవర్క్, మీరు ఆలోచించండి. నేను అడుగుతాను చెప్పండి, వాడు శత్రువు వీడు మిత్రుడు అన్నప్పుడు శత్రువు ఎక్కడుంటాడు? బయట ఉంటాడా మీలో ఉంటాడా? మిత్రుడు ఎక్కడుంటాడు? బయట ఉంటాడా లోపల ఉంటాడా? ఓకే. వీడు నా కొడుకు అన్నప్పుడు కొడుకు బయట ఉంటాడా లోపల ఉంటాడా? లోపల ఉంటాడా. ఇది నెక్లెస్ అన్నప్పుడు నెక్లెస్ బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. బయటే ఉంటుందని మీరు అడగద్దు, దట్ ఈస్ నాట్ ది పాయింట్. బయట బంగారం ఉంటుంది, విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్. కొడుకు ఎగ్జాంపుల్లో బయట హ్యూమన్ బీయింగ్ ఉంటాడు, విత్ ఇన్ దట్ సెట్ మీకు ఏదో ఉంటుంది. మీరు అనుకుంటున్నది మీలో ఉంటుంది తప్ప బయట ఉంది. ఏమండి కాబట్టి దేశం ఎక్కడ ఉన్నది? స్పేస్ మీలో ఉంటుంది.
Space is no different from space consciousness. Time is no different from time consciousness. The world is no different from world consciousness. And therefore, the entire world is cradled in consciousness. Jagrachetanalo sakala jagattu kuda nilichi untundi. Jagrachetananu chetana jagattunu nilabadutundi. Idi jagattu annappudu aa chetanalo aa jagattu untundandi. కాబట్టి ఈ జగత్ అనే సర్వము నాయందే గలదు అని శాస్త్రోపదేశం తర్వాతనే దర్శించగలుగుతాడు. లేకపోతే మామూలుగా ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీడు పిల్లాడు దర్శిస్తాడేమని, ఇక్కడ నేనున్నాను అక్కడ జగత్తున్నది అని దర్శిస్తాడు. శాస్త్రోపదేశము తరువాత సకల జగత్తు నాయందే గలదు, నేను దేనిని దేనిని చూస్తున్నానో అది నా చూపునందు గలదు. కరెక్టేనా? దేనిని దేనిని వింటున్నానో అది నా వినికిడి ఎందు గలదు కదా. దేనిని దేనిని తెలుసుకుంటున్నానో అది నా తెలివి ఎందు గలదు. కాబట్టి సకల జగత్తు కూడా నా చైతన్యమునందే గలదు. ఇప్పుడు సకల జగత్తు దేహంలో ఉందంటే తప్పు. సకల జగత్తు మనస్సునందు గలదు, కరెక్ట్. సకల జగత్తు మనస్సునందు సంకల్పరూపంగా ఉంటుంది. ఆ మనస్సు ఆత్మ చైతన్యమునందు కదులుతోంది, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు సకల జగత్తు ఎక్కడ ఉన్నది? ఆ ఎరుక ఎందు గలదు. దీనికి సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను దేహము అనుకుంటే మీకు జగత్తు బాహ్యమునందు భాషిస్తుంది. నేను ఎరుక అని తెలుసుకోగలిగితే బాహ్యనందు ఉండదు, జగత్తు తన ఎందే ఉంటుంది. విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణం.